अवतार मेहर बाबा की जय। इंदाक सोदर तोट नागेश्वरराव गारु चेप्पिनट्टु मन अंदर एंत अदृष्टवंत रेंडु संवत्सरालुगा मन अंदर ओकरिनोकरु कलुसुकोकुंडा एन्नो रकाल इब्बंदुलनु कूडा एदुर्कोन्नाम। కొన్ని సందర్భాల్లో మళ్ళీ మనం అందరం కలుసుకుంటామనే అనుమానం కూడా మన లోపల ఉండిపోయింది। ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనందరికీ కావాల్సిన వాళ్ళు బాబాలో ఎక్కడికి వెళ్ళిపోయారో మనకు తెలియకుండానే ఈరోజు నిజంగా కూడా చాలా అదృష్టవంతులం। మనం అందరం మళ్ళీ ఈ కబూర్ బాబా సహవాసంలో కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది। ఈ రెండు సంవత్సరాల్లో మన ప్రియతముడు మనందరిని ఆటలాడించేవాడు ఏ విధమైనటువంటి అనుభవాన్ని మనకి ఇచ్చాడో ఒక పాట రూపకంగా మీకు తెలియపరచాలని అనుకున్నాను। జై బాబా అవతార్ మెహర్ బాబా కీ జై। చిత్రమైన కాలము బహుచిత్రమైన కార్యము చిత్రమైన కాలము బహుచిత్రమైన కార్యము ఆ మెహరులు ఆడించినాలు పెరుగని నాటకము ఆ మెహరులు ఆడించినాలు పెరుగని నాటకము చిత్రమైన కాలము బహుచిత్రమైన కార్యము చిత్రమైన కాలము బహుచిత్రమైన దూర పారమును ఎరుకని ప్రేమిక సహవాసము దూరంలో ఉన్నామో మనందరికీ ఎవరికి తెలియదు। మరి ఇప్పటి వరకు ఆన్లైన్లోనే మనమందరం కలుసుకున్నాం అటువంటి సహవాసాన్ని చేసుకున్నాం మనందరికీ తెలుసు। మరి దీంట్లో ఇంకోటి ఏం చెప్పాడు బాబా అంటే తిరులు సంపదలు ఏవి కొరగావని తెలియడము తిరులు సంపదలు ఏవి కొరగావని తెలియడము తిరులు సంపదలు ఏవి కొరగావని తెలియడము బంధుమిత్ర పరివారము దరికిరాని అనుభవము బంధుమిత్ర పరివారము దరికిరాని అనుభవము ఆత్మకు పరమాత్మేయని తెలిసెను అది సత్యము ఆత్మకు పరమాత్మేయని తెలిసెను అది సత్యము మానవాళి మేలు కొలుపు తరుగు మంచి సమయము మానవాళి మేలు కొలుపు తరుగు చిత్రమైన కాలము బహు చిత్రమైన కార్యము చిత్రమైన కాలము బహు చిత్రమైన కార్యము। మరి మనం అందరం తెలుసుకున్నాము ఈ యొక్క సిరులు సంపదలు ఆ కరోనా ముందు ఆ ప్రభు ఆడించే నాటక ముందు ఏ దానికి పనికిరావు అని కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక ప్రాణాన్ని మనం కొనలేకపోయాం వాళ్ళని కాపాడుకోలేకపోయాం ఇదంతా మనం తెలుసుకోవాలి। మరి ఆత్మకు ఒక్క పరమాత్మ సంబంధం తప్ప అన్న చెల్లి అక్క తమ్ముడు వీళ్ళంతా ఎవరు కూడా సంబంధం కాదని మనం తెలుసుకుంటున్నాం। మరి ఇదంతా చూస్తూ చిరునగవుల ప్రియతముని చిరుమందహాసము
దాసము చిరునగముల ప్రియతము నిన్న దాసము ఆపదలలో ఆదుకొనెడి అతని అభయ హస్తము ఆపదలలో ఆదుకొని అతని అభయ హస్తము అనుదిన ఆనందము కొత్త కొత్త గలములతో కలిగిన ఆనందము చిత్రమైన కాలము బహు చిత్రమైన కాలము చిత్రమైన కాలము బహు చిత్రమైన కాలము ఆలేహెరుడు ఆడించిన కలు పెరుగని నాటకము ఆమేహెరుడు ఆడించిన కలు పెరుగని నాటకము చిత్రమైన కాలము బహు చిత్రమైన కాలము చిత్రమైన కాలము బహు చిత్రమైన కాలము మరి ఆ చిరునవ్వు నవ్వుతూ మనందరినీ ఊరికే వదిలేశాడా ఆయన అభయాస్తాన్ని ఇచ్చి మనందరినీ కూడా కాపాడుకున్నాడు ఈ రోజు కలుసుకునే భాగ్యాన్ని మనందరికీ కలిగించాడు అవతార్ మెహర్ బాబా కీ జై
सिंचुमा साधकुदा गीतं मगा
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अंदर मीद विश्वास राड़ी सीतान्वेषण सहाय पड़ता आयन लीला अंदर एक्व विश्वास हनुमंत आ नमक तो अतनी चेति సీత ఆభరణాలు అది కాక ఆవిడ చూడమని చూడమని ఆవిడ పంపితే ఆ ముద్రిక అవన్నీ కూడా ఆయన చేతికి ఇస్తాడు. సీతను చూసి వచ్చేసిన తర్వాత వచ్చేస్తున్నప్పుడు హనుమంతుడికి కదంతా చెప్పాలి అంటే ఇందాక అన్నారు చూసారా మేరుస్థాన్ విశిష్టత అని చెప్పి గంటల తరబడి తను ఎలా వెళ్ళాడు ఆ సముద్రం ఎలా దాటాడు లంకలో ఏముంది వివరాలు తగలెట్టిన విషయాలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే రాముడు మోసపడి పడిపోతాడు సీత ఉందో లేదో చెప్పడం తప్ప మిగిలిన కబుర్లన్నీ చెప్తున్నాడు ఆంజనేయుడు. అలా చేస్తాడా ఆంజనేయుడు? చేయకుండా ఏమని అంటాడంటే పైనుంచి దిగుతో కిందకి చూశాను సీతన్ సీతని చూశాను సీతను అని కూడా వాడు చూశాను అని చెప్తాడంతే. ప్రభుకి వెంటనే స్వాతం కలిగిపోవాలి ఇంకా కాలుష్యం పనికిరాదు. ఇన్ని రూపాలు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ విశిష్టత చెప్పేది ఏమిటంటే పోల్చదగ్గ విషయం ఒకటి ఉంది కనుక పోలుస్తున్నాను. అది మెహరాబాద్లో ఇవాళ బాబా సమాధికి మోకరిల్లడానికి వీలు లేకుండా అక్కడ జారి కట్టారు. ఎందుకంటే ముందు మోకరింటే ఎవరికి కోవిడ్ వస్తుందో అని. ఇక్కడ హాయిగా బాబాతో సెల్ఫీలు తీసుకోవచ్చు ఒళ్ళో కూర్చుని పక్కన కూర్చుని. ఇది విశిష్టత అంటే అంటే తేడా లేదు. యాత్రాస్థలాల్లో ఆయన స్వయంగా తన శరీరాన్ని అక్కడ ఉంచమన్న ప్రదేశం తనకి తానే నేను ఇక్కడ ఉంటాను అని పంపించిన దానికి ఏముంటుంది అంటే ప్రతి దానికి మనకి అక్కడ ఇక్కడ ద్వారకా తిరుమల ఇదే పశ్చిమ గోదావరిలో ద్వారకా తిరుమల ఇక్కడ ఆయన పాదాలు లేవు కనుక పెద్ద తిరుపతి పెట్టారు. పాదాలు ఇక్కడ లేవు కనుక ఆయనకి ఇక్కడ గుడి దేవాలయం చిన్న తిరుపతి. తర్వాత అంటే ఒకసారి వెంకటేశ్ పాదాలు కూడా ఆ బటన్ వేలు అవి ఊడిపోతే అతికించారు అది అంటారు అక్కడ. సరే ఏదైనా తీయండి. అలాగా మనకి అయోధ్యకి వెళ్ళలేం కనుక ఇక్కడ భద్రాచలం తెలుగు రాష్ట్రాల వాళ్ళకి భద్రాచలం. ఇకపోతే కాశీ వెళ్ళలేడేమో అని చెప్పి ఏం చేస్తారంటే దక్షిణ కాశీ ద్రాక్షారామం అన్నారు.
रामेश्वर दाका वेल मरी कष्ट नत्ता रामेश्वर नत्ता रामेश्वर अटे पांडुरंगी महाराष्ट्र पंडरीपुर इकड़े मन की चरकलूर मन की बंदर दर अंडुरंगस्वा आलय कनक प्रती चोट की अड़क वेलते इकड दर्शन चालू अच्छी यात्रा स्थला वे वाई यात्रा स्थल विशिष्टता वाटे समय इन इन निमशाल समय मेहरिस्था याटल माटना अटे कबूर् वाटी चपि वे एंतर मेहरराज मेहर प्रसाद राज गोलूरी प्रसाद गारे अंटे तवि तीसर कदमी वे एक् विषयापड़ता उद्देश्य वाट आ मेहरिस्था विशेषा वाटी दृष्टि पेटी तवड़ अकड़ा तवड़े राजुगार काड़ दवेद अटे ना काड़ दवे गौतम बाबू का राजुगार दजा दी अहर आये बृंदावन इपड़ अटे मुझे मेहर ऋषि इकूर प्रारंभ दाखा आ काड़ दर अ मेहराबाद बाबा की संबंधी लाइव लैमेरा पड़ता पड़कावाली इकड लाइव को मत पट्ट नल्ल लक्ष्मण कुमार गार चाल अंत टेट चूस्ट वर्स लक्ष्मण कुमार इधर अंत इक विशिष्टता मुझे ना बाबा चपे भी अद्भुत मेहराबाद समाधि की मोकरे मुझे बाबा रूम विषया गुर्तार నువ్వు నన్ను అలా ప్రేమించలేకపోతే వాటి వివరాలు తెలియని ఉన్న సమయం తక్కువ గాని ఇక్కడ అక్కడ రెండు విషయాలు చెప్తే రెండుని నాలుగింద చేసి ఎనిమిది విషయాలు చెప్పారు ఇక్కడ తనకి మోకం లేముందు ఏ విషయం గుర్తుపెట్టుకోవాలి నేరుస్తానికి ముందుగానే అది రాసి పెట్టమను ఇక ఇదిలా ఉంటే కొంచెం అక్కడ నీటికి ఇబ్బంది మనకి పక్కనే గోదావరి నేడలో ప్లేన్ మెహరాబాద్ రా ఇక్కడ మనకి ఇక మెహరాబాద్ లో ఒక చక్కటి స్మారకం ఆయన ప్రేమికులకు బాబా స్మారకం కట్టించారు ఇక్కడ కూడా ప్రసాద్ గారు ఒడుబై పైలాన్ ఒక బాబా ప్రేమికుల ఒక పైలాన్ కూడా ఉంది ఇక్కడ అది కూడా దానికి సరిపడ పోతే ఇది మనకి పైకి కనపడే అంటే ఒక ఒక విషయాన్ని తేలికగా మొదలు పెట్టడం కోసం ఆ విశిష్టతని ఏ స్థల పురాణాలు ఏమి చెప్తే వస్తుంది అక్కడ అనుభవంగా పొందాల్సిన విషయాన్ని చెబితే వచ్చే విషయాలు కావి అనుభవంతో పొందిరివి ఎన్నో ఇలాంటివి ఉన్నాయి అది ఇక్కడ బాబా పాదాలు మెత్తగా ఉన్నాయని తర్వాత బాబా ఇక్కడ నడుస్తాడు ఎన్ని ఎన్ని కథలు అంటే అన్ని కథలు ఇక్కడ వాటన్నిటిని తిరిగి వాళ్ళ వాళ్ళ అనుభవాలకు పెడదాం ఇక్కడ జరిగింది ఒక విషయాన్ని రెండు కథలుగా మీకు ముగించే ముందు నేను చెప్పే విషయాల కన్నా ఆ విశిష్టతని ఇక్కడ విశిష్టతని వీరిచి బాబాకి చాలా కాలం ఆయనకి మౌత్ పీస్ అంటే ఆయనకి స్వరంగా बाबा की स्वर पलकिन विषया मेहरिस्था विषय में इकड़ों तरवात बालनाट इंदाकते मुझे सनातन तो सहवास पेर पेट जी सनातन अनेटनी बालनाट पटेर सनातन तो सहवास अच्छे सहवास की अब पेर पेटी अंटे इकड बाबा सनातन ऐनिशंट वन ऐनिशंट टेपल ऐनिशंट वन रू सारे आमदी मेसेजी चूसबो सदेश ऐनिशंट वन रू सारूनिशंट टेपल सनातन देवालय रूम सारे वाड़ी अंदकगा इवाड़ जो सहवास की सनातन तो सहवास अने पेर उ कहवास भाग्या मन का आये प्रसाद यदार्थ इंदाकन बाबा जन्मदिनोत्सव सर जरूकोलेम बाबा अमरतिथि कार्यक्रम रूम सारू सर जरूकोलेम इधो कष्ट इला मन जी कल का अरवे मूड ఇక్కడ ఫిబ్రవరి 28న ప్రారంభోత్సవం జరిగిన సంవత్సరంలో 63 లో కూడా బాబా తన జన్మదినోత్సవాన్ని జరుపుకోలేదు అప్పుడే కాదు ఈ కష్టం అప్పుడే పెట్టారు బాబా ప్రేమికులందరికీ కూడా సరికదా బాబా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు వీరిచ చెప్తూ ఉంటారు తర్వాత పట్టిక 63 లో బాబా 69వ జన్మదినోత్సవాన్ని జరుపుకోలేదు అయితే ఇది పోతే ఇంకా కనుకున్నా ఇంకొక విషయం ఏంటి అది అంటే ఈ విషయాల్లో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గాని అవి గాని ఉంటే బాగుంటుంది ఆ వేళ జరిగినవన్నీ కూడా
నేను శాంతాదేవి గారిని మహారాణి శాంతాదేవి బరోడా వదోదర వెళ్ళాం 2000 సంవత్సరాల అప్పటికి ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నారు. బాబా పుస్తకాలు కొన్ని అవి చెప్పి ఈ మెహిర్సాన్ వార్షికోత్సవానికి సంబంధించిన కొన్ని ఫోటోలు అవన్నీ ఆవిడ వచ్చి ప్రారంభోత్సవం చేశారు. దీన్ని కనుక అవన్నీ ఆవిడ పొందుకుంటే ఆవిడ అంత అవకాశం లేదు. ఆవిడ వృద్ధాప్యం కొంత ఆ తర్వాత 2 ఏళ్ళకి ఆవిడ బాబాలో కలవడం జరిగింది మహారాణి శాంతాదేవి. అయితే అవి వెళ్తున్న ఆవిడ ఇక్కడికి వస్తూ బాబా ఏమని చెప్పారంటే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఆదికే ఇరాని అంటే ఇందాక వాటి సంబంధించిన వివరాలన్నీ మీరు వెతికి చెప్తారంటే ఆర్కైవ్స్ నుంచి తెలిసిన విషయాన్ని కొన్నిటి మీతో పంచుకుంటున్నాను ఈ ఉన్న ఈ సమయంలోనే. ఎవరెవరు రాశారు అప్పుడంటే కనుక డైరీలుట అంటే చాలా మంది రాసి ఇచ్చారు బాబా. అక్కడ అది మధుసూదన్ రాశారు. మధుసూదన్ పాటలు పాడి వచ్చిన పాడిన మధుసూదన్తో డైరీ రాయించారు బాబా. ఇక్కడ జరిగిన విషయాలన్నింటి కూడా సంగతులు రాయమని తర్వాత శాంతాదేవి రాశారు. అంత సాయంత్రమైన అధికే రాని ఎలాగో రాశారు. శివుడు శివరావు గారు పంపించారు. తర్వాత ఏమో రజనీకాంత్ మిశ్రి ఆయన రాశారు. తర్వాత ఏమో శంకర్ శ్రీరామారావు గారు రాశారు. తర్వాత ఇంకా చాలా మంది సుమారుగా 10-11 మంది చేత బాబా వివరాలన్నీ రాయించుకుని ఆయన స్వయంగా ఏం జరిగింది ఆ వేళని అన్ని కూర్చుని విన్నారు బాబా. ఉమెన్ మండలితో బాటుగా కలిపి అక్కడ కూర్చుని అవన్నీ వినిపించారు అక్కడికి. ఇక్కడికి రాలైన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి సరే మిగిలిన విషయాలు చాలా సందర్భాల్లో పంచుకుంటూ వచ్చాను. వాటిని కాకుండా ఇప్పుడు ఒక 2 విషయాలు మాత్రం పంచుకుని నేను ముందు 20 నిమిషాలు దాంట్లో. అయితే మెహర్స్థాన్ గురించి విశేషాలు ఏమన్నా దీన్ని చెప్పాలంటే కడుపటుత్వంగా తెలుగు సంస్కృతమైన శబ్దాలతో బ్రహ్మాండంగా ఉండేలాంటి అనువాదాన్ని మనం ఒకటి మనంగా ఒకటి చెప్పుకోవచ్చు. ఏదో అంటే ఏదన్నా కానివ్వండి, దాన్ని మీరు ఏదన్నా అనేవ్వండి, వాటిని మనం ఎలాగనుకుంటాము అంటే కనుక దివ్య మానవుడు అంటే దైవీ మానవుడు ఇక్కడ ఆయన కొలువుంటూ మానవాడికి ఉత్తేజపూరితమైన శక్తిని ప్రసాదిస్తాడు. ఇక మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోండి. నా తెలుగులో నా సంస్కృతంలో చెప్పేస్తున్నాను. దీని తర్వాత విషయం కోసమే ఈ ఉపోద్ఘాతాన్ని మొదలెట్టాను నేను. తర్వాత ఇక ఏ నిష్కామమైనటువంటి ప్రేమ. తర్వాత తనకి సర్వశక్తులు కలిగి ఉండి కూడా ఆయన ఆ శక్తుల్ని కేవలం ఇతరులకు మాత్రమే ఉపయోగించేటువంటి ఏ రకమైన అంటే నిష్కామమైన ప్రేమ ఆయన. తర్వాత ఆశాతీతం వచ్చిన వాళ్ళకి ఆయన అనుగ్రహించేది ఆశలకి అతీతమైన శాంతి. ఆశ ఉంది, కోరిక ఉంది అంటే అక్కడ శాంతి ఉండదు. 2, మూడవది ఇక అందరికీ అతి గొప్పమైన విషయం ఏమిటి అంటే అందరినీ కూడా తన దరికి చేర్చుకోవాలి. ఇది భ్రమ, ఆయనే సత్యం అని కలిగించే జ్ఞానం. గొప్ప విషయాలు చెప్పేశాను కదండి, 7 విషయాలు, అద్భుతమైన విషయాలు తెలుగులో చెప్పేశాము. ఇంక వీటన్నిటినీ ఒక పద్యమో పాటో రాసేసేలా. ఇది ఇలా ఉండగా కోడూరి కృష్ణారావు గారు ఇందాక చెప్పిన వాటిలో ఒక విషయాన్ని మేర బాధతో పోల్చలేదు. అది ఏమిటి అంటే అక్కడ పురుష మండలి సమాధులు ఉన్నాయి, స్త్రీ మండలి సమాధులు మీకు తెలుసు బాబా పక్కనే ఉన్నాయి. ఇక్కడ కూడా కోడూరి రత్తమ్మ గారు, కోడూరి కృష్ణారావు గారు అది కూడా చూడొచ్చు ఇక్కడ. అంటే మెహరాబాద్కి బాబా అన్నారు ఒక సంఖ్యలో 256 స్థలాలని నేను నిర్మించడం జరుగుతుంది నా అవతార కాలంలో నా దివ్యత్వాన్ని పంచుతూ అన్నారు. తర్వాత 128 అన్నారు, తర్వాత 64 అన్నారు, తర్వాత సందర్భంలో 24 అన్నారు, తర్వాత 12 అన్నారు. 12 తాగిపోయింది మాండ్ల అవి వైరమంగళ వీటన్నిటితో పాటుగా ఇదిగో ఇక్కడ మెహరిస్థాన్లో ఆయన సజీవంగా ఆయన స్థిరనివాసం ఏర్పరచుకున్న ప్రదేశం ఇది. అయితే దీనికి వచ్చినప్పుడు నేను మీకు పంచుకోదలుచుకుంది ఇందాక అది ఏమిటి అంటే కనుక బాబా ఇక్కడ వీటిలో 1957 మొట్టమొదటిగా కోడూరి కృష్ణారావు గారు బాబా ముందు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ కథ చెప్తున్నది ముందుగా చిన్న ఉపోద్ఘాతం తీసుకుంటాను దీనికి కొద్దిగా. నేను ఇక్కడికి 2000 డాన్ స్టీవెన్స్, తర్వాత ముర్షిదా ఐవి జ్యూస్, తర్వాత ఇంకా బాబూజీ, తర్వాత ఇంకా కొద్దిమంది ముఖ్యులు బాబా మండలి సమ వాళ్ళు వాళ్ళు వస్తుంటే వాళ్ళని నేను ఇక్కడికి రావడం, నేను కూడా ఇక్కడికి రావడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అప్పుడు నాకు ఏం ఆలోచన వచ్చిందంటే ఎంతమంది వస్తున్నారు కదా వాళ్ళు వీళ్ళు ఎవరో ఎందుకు ఈరిచే ఒక్కసారి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, మండలిగా అతను ఉన్నది కాదు కదా అని నేను ఈరిచి అడుగుతాం. తప్పకుండా రావాలి అక్కడికి వస్తే కనుక మేరిస్తాను చూద్దూ కానీ ఎలా ఎత్తడో అంత వాడి దగ్గర నేను ఎత్తితే ఏమై ఆయన స్థాయి ఏమిటి నా స్థాయి ఏమిటి. కానీ నేను మా తెస్తే వాళ్ళ ఈరిచి సోదరుడు నాకు బాగా
బాబా పరమైన స్నేహం వయసులో చాలా తేడా ఉన్న జ్ఞానంలో అన్నింటిలో కూడా అయినప్పటికీ ఆయన ఏం చేశారంటే ఆయన ద్వారా చాలా బాగుంది పాపం నన్ను డిస్కరేజ్ చేయడం అంటే నన్ను ఏమీ కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగే చెప్తాం అలాగే చెప్తామని బాలాజీకి ఒక కోరుకుంది ఏదో చెప్తా మీకు ఏమిటంటే ఒక్కసారి కొవ్వూరు మెహరిస్తాన్ మీరు వస్తే బాగుంటుంది అని నన్ను ఇరిచి ఇరిచి అన్నాడు. అఫ్కోర్స్ ఇట్ సీమ్స్ గుడ్ ఐడియా బాగానే ఉంది అయితే ఉంటున్నావా వెళ్ళిపోతున్నావా అంటారు లేదు వెళ్ళిపోదామనే ఉంది అంటే అన్న కాదు కాదు మూడింటి వరకు ఉండు మూడింటి సమయంలో మాట్లాడుకుందాం మధ్యాహ్నం భోజనం ఏదో ఇవ్వండి ఏదో చపాతి అది ఆ పప్పు అన్నం అది పంపించారు అక్కడే తిన్నాను నేరావ జాతర ఉండిపోయాను. మధ్యాహ్నం ఆయన వచ్చిన తర్వాత చెప్తున్న విషయాలు విశిష్టత నేను చెప్పడం కాదు నేను చెప్పడం వస్తే అది ఎప్పుడు కూడా తెలిసి తెలియని చెప్పడాలు ఏదో చదువుకుని చెప్పినవి ఇందాక చెప్పిన డైరీని చదివి చెప్పినవి కాదు ఇది స్వయంగా ఈరిచి బాబా మండలి జరిగిన విషయాన్ని ఆయన ఉండి చెప్పేది విషయం. ఏ విషయం ఎక్కడికి వెళ్తాంటే రాజు ఇబ్బంది అయితే కొంచెం ముందు మానేస్తారు ఎందుకంటే బాలనాటి వాళ్ళు చెప్పిన ఆ రెండు విషయాలు పంచుకున్నాను సమయం వచ్చినప్పుడు వస్తూ వచ్చాయి కానీ ఈ విషయాలు ఇప్పుడు మీ ముందు పంచుకోవాలని మించి మరొకసారి పంచుకుంటాను. ఇది ఏమిటంటే బాబా ముందు నేనున్నాను అక్కడ ఈర్చి చెప్తున్నాడు ఇందాక అనుకున్నాం 1963లో నువ్వు ఇది చెప్తున్నావేమో 63లో బాబా ఒక మెసేజ్ పంపించాడు 25 ఫిబ్రవరి నేనే పంపాను ఎందుకంటే 28వ తారీఖున ఇక్కడ మెహరిస్థాన్ ఆవిష్కరణ 25 ఫిబ్రవరి అక్కడ పుట్టినరోజు పుట్టినరోజు వేడుకల్లో ఎలా పరిగెత్తుకొస్తారు ఇక్కడికి కష్టమవుతుంది కదా అనుకుంటుంటే అంతకు ముందే బాబాకు తెలియదు ఆవిష్కరణ బాబా ఏమని పంపించారు మొత్తం తను జరుపుకోవడం కాదు ఇదిగో మెసేజ్ ఇలా నడుస్తుంది 25 ఫిబ్రవరి ఈరిచే స్వయంగా రాసి అందరికీ సర్క్యులేటర్గా పంపించారు అది కేరాలి ఫర్ రీజన్స్ ఆఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూనివర్సల్ వర్క్ అవతార్ మెహర్ బాబా విష్ దట్ మెహర్ సెంటర్స్ ఇన్ ఇండియా అండ్ ఎల్స్వేర్ టు నాట్ ఎన్ఓటి క్యాపిటల్స్ లో పంపించారు బాబా సర్కిల్లో హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఫర్ హిస్ 69th బర్త్డే ఇన్ ఫిబ్రవరి 1963 బాబా ఇందులో పంపిస్తున్నారు తెలుగు అనువాదం ఇలా సాగుతుంది సంక్షిప్తంగా చెప్తున్నాను బాబాకున్న విశ్వ కార్యక్రమం కారణంగా తన 69 పుట్టినరోజున బాబాయే కాదు సెంటర్లే కాదు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా నా పుట్టినరోజుని జరపవద్దు ఇది ఆయన పంపించింది 63లో అని అందరినీ ఇక్కడికి వెళ్ళమని చెప్పారు బాబా విశిష్టతను ఏం చెప్పేది ఏంటి అసలు ఎవరు కూర్చుని ఇక్కడ ఆయన సర్టిఫికేట్ ఇవ్వాలి అయిన తర్వాత ఈరిచి ఎంత పంపిన తర్వాత నువ్వు చెప్తున్నావు కదా నన్ను అక్కడ రమ్మనమని నేనేమనుకుంటున్నాను ఈరిచి అంటున్నాడు 69లో ఎన్నో మెసేజ్లు బాబాకి హ్యాపీ బర్త్డే అవి ఇవి వస్తాయి వాళ్ళందరికీ సమాధానం చాలదు నిర్ణయాలు పట్టేది నాకు ఒక్క పని లేకుండా పోయి నీ మెసేజ్ దెబ్బ ఇక ఏం చేయించాడు తెలుసా దాన్ని బాబా వీళ్ళ 10 మంది చేత డైరీ రాయించాడు కదా ఈ డైరీలో ఉన్న విషయాలన్నీ కూడా కలిపి ఒక పెద్ద అన్ని రాసి వివేకనగర్ మ్యాగజైన్కి పంపంలో పంపించాడు నాకు ఎలా చదివానంటే నేను రాలేదనుకుని ఒక్కటి అడిగిన అక్కడ రమ్మంటున్నావు అంతే కదా 63లో నేను అక్కడ లేనని బాబా నేనొక్కడి కాదు 10 మంది చేత చూపించిన 20 కళ్ళది 20 మంది ఆ 10 మంది రాసిన డైరీలు నా ముందు పెట్టించాడు బాబా ఇవన్నీ కలిపి నేను రాయాల్సి వచ్చింది కనుక నువ్వు అనుకుంటున్నావు మేము రాలేదు చూడలేదు ఎవరు లేదు అని బాబాయే స్వయంగా ఇవన్నీ విన్నారు ఆయన అక్కడ ఉంటారు కనుక నేను వచ్చిన రాబాయి నువ్వు విడుతున్నావు కదా బాబాకి నా తరఫున నువ్వు కూడా అన్నబెట్టాను అంటే అది చూడండి అది ఆ విశ్వాసం అనేది ఎలా ఉంటుందో అంటూ ఒక్క విషయాన్ని చెప్పారు ఇక నా ముందు కోడూరి ప్రసాద్ గారు తండ్రి గారు కోడూరి కృష్ణరావు గారు బాబా ముందు ఇలా ప్రస్తావన మొదలెట్టారు ఏది 1957 ఎంత గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఏరిచి మధ్యాహ్న భోజనాలు అయ్యాయి అయిన తర్వాత నన్ను అడిగారు ఆయన ఆయనతో పాటు తర్జుమాగ్గానికి ఇంకో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు వారు ఎవరో సరిగా తెలియదు ఆయన వచ్చి నిలబడ్డారు మామూలు బక్క చిక్కిన మామూలు అంటే సన్నటి సశరీర సౌష్ఠవం ఉన్న వ్యక్తి ఒక అతను వచ్చారు వచ్చి 1957 జరిగిన సంఘటన 1 మార్చి ఇది ఆయన చెప్తున్నారు ఆఫ్టర్ లంచ్ ఏ మీటింగ్ ఆఫ్ ది ఇంకా దీన్ని నేను ఇంకా చదవడం అనేది సమయం పడుతుంది కనుక దాన్ని తీసేస్తాను లంచ్ అయిన తర్వాత ఆయన మొదటితో చెప్తున్నారు బాబా ఇంకా కిందగా బాబా విన్నారు రా బాబా రిమార్క్ ఇంకా వదిలేసండి ఆయన అడిగారు ఇలా నీ విగ్రహంతో కూడిన గుడి నిర్మించాలి ఇవన్నీ అని దానికి బాబా చెప్తున్నారు ఇన్స్టాల్ మీ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో నన్ను వేసుకో ఏమిటి లాభం ఒక విగ్రహాన్ని ఇక్కడ పెడితే ఇప్పుడు నేను అద్భుతమైన విషయాలు 7 విషయాలు సంస్కృతం తెలుగు కలిపేసి ఇక్కడ గొప్పతనాన్ని విశిష్టతని చెప్పేశాను కదా చూడండి కృష్ణరావు గారు ఎలా మాట్లాడుతున్నారు బాబా ముందు సాక్షాత్తు అవతారుడు ముందు సహజత్వం నిజాయితీ ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుందని బాబా అంటున్నారు ఎందుకు విగ్రహాలను పెట్టి నీ హృదయంలో నన్ను ఉంచుకోవచ్చు కదా దానికి కృష్ణరావు గారు అవతారుడుతో అంటున్న మాటలు ఇది అయిన తర్వాత చెప్తాడు కోడూరి రిప్లై
The statue will serve as a medium to keep you in my heart. కొంచెం స్పీడ్గా చదువుకుంటే పెడతాను సమయాన్ని గురించి. ఫిజికల్లీ ఐఎమ్ అవే ఫ్రమ్ యూ, సో ఫర్ మీ ద స్టాచ్యూ ఇలా పెడుతుంది. ఇందులో ఆయన అంటారు కృష్ణారావు గారు, నేను నా హృదయంలో నిన్ను నింపుకోవడానికి ఇక్కడ నేను నిరంతరం నీ భౌతిక శరీరాన్ని నా పక్కన ఉంచుకోలేకపోతున్నాను, కానీ అక్కడ చూస్తే నీ భౌతిక శరీరాన్ని చూసినట్టు ఉంటుందని నాకు అనిపిస్తుంది. అదే కాకుండా నీ వేపు ఒక్కసారి చూశాననుకో, ఆ చూపు నువ్వు నాకేసి చూస్తున్నట్టుగా ఉండి ఎలా ఉందంటే అక్కడ కూర్చుని నిరంతరం కన్నీళ్లు కారుస్తూనే ఉండాలనిపిస్తుంది నాకు. ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడు కూడా అదే పరిస్థితి నాకు. ఇంకా నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఆయన అంటున్నారు ఎంత బాగా అంటున్నారు చూడండి, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, అధ్యమంగా ఉపయోగిస్తుంది నీ విగ్రహం అక్కడ మాకు, అందుకని అడుగుతున్నాడు. చూడండి, ఆయన అడిగింది తన కోసం కాలేదు, లేదా తన ఆనందం కోసం, దానికన్నా మనందరి కోసం అడిగారు. అంటే మనందరం ఇప్పుడు కావాల్సింది ఎవరు లావాలి, కృష్ణరావు గారిలా కావాలి, విశిష్టత కావాలంటే నిజంగా రాజుగారు విశిష్టత కావాలి అంటే అందరం కృష్ణరావు గారిలాగా అవ్వగలరు గారు. ఇంకా పోతే అయితే మరొక విషయాన్ని తీసుకెళ్తే ఇది ఎంతవరకు అయ్యింది అన్నది, సుమారుగా కొన్ని సంవత్సరాలు కుటుంబ శాస్త్రి గారు ఆయన బాబా చైర్మన్ గట్ట బాబా నియమించారు ఏదో కారణాలతో, అది దాని సంగతి ఆ కథను పక్కన పెడతాం. ఇక్కడ మెహర్ దర్శిలో పొందింది లేదా ఇక్కడ పొందిన శిక్షణ ప్రసాద్ రాజు గారు ఇక్కడ నుంచి మెహరాబాద్ వెళ్ళి ట్రస్టీ అయ్యి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పుతున్నాడు. ఇది కూడా మన మెహర్ స్థానం విశిష్టతే సార్. అది మీ మెహరాబాద్ ట్రస్టీలకి మీరు నేర్పే క్రమశిక్షణ ఒక పద్ధతి కూడా మేము మీకు ఇచ్చిందే, మీరు అక్కడ నేర్పేది. ఇంకా అంటే ట్రైనింగ్ అనేది మీకు ఇచ్చిన బాబా, మనకి ఇచ్చిన ట్రైనింగ్, మిగిలిన వాళ్ళకి ట్రెజర్ అది, అంటే ఖజానా అది. లంకిమిందులు అని చెప్పి ఒకప్పుడు అన్నారు, అక్కడంతా కంకిమిందులు దొరుకుతున్నట్టు అని ఆ స్థలం దవ్వుతుండే. పాలగొడి రామలింగేశ్వరరావు గారి ఈ ఇల్లుని ఆయన కడుతున్నప్పుడు, మెహర్దర్శి కడుతున్నప్పుడు, అంటే లంకిమిందులు దొరికాయంటే బాగా దొరికాయండి, బాగానే ఉన్నాయి, ఉన్న సంగతి కరెక్ట్గా వస్తే చాలు నాకన్నారు. సరే తర్వాత విషయం ఉంటుంది, బాబా ప్రేమే మనకి లంకిమింది అంతకన్నా ఏం కావాలి కదా. సరే ఇది ఇలా ఉండగా ఆఖరిగా రెండు నిమిషాలు అనుకున్నది పూర్తి అయింది. అయితే ఇక్కడ ఇది అయిన తర్వాత ఏం చెప్తున్నారు, ఇంకా 57లో చెబుతున్నప్పుడు కృష్ణరావు గారు ఈ మాటలు మాట్లాడుతుంటే ఆయన ముఖం కేసి అలా చూస్తూ ఉండిపోయాను. అసలు బాబా మళ్ళీ ఇచ్చిన తర్వాత అలాగే చూస్తున్నాక, అంటే బాబా చెప్పింది అనువదించా ఆయన చెప్తుంది చూస్తుంటే అలా ఉండిపోయాను. నేను చేస్తున్నప్పుడు నేను ఆ విగ్రహంలా ఉండిపోయాను. తర్వాత బాబా ఇలా కొట్టే తీరించింది, ఇలా కొట్టి తనకే చూడమన్నారు, తను ఏం చెప్తున్నాను. అప్పుడు నేను వెలుగు వచ్చి బాబాకే చూశానన్నారు ఏరిచ్చి. ఇది అయిన తర్వాత విషయాన్ని చెప్తున్నా నేను, అంటే బాబూజీని తర్వాత ఒకసారి కలిసినప్పుడు ఈ మెహర్స్థాన్ విషయాలు అవి వచ్చి మాట్లాడుతూ వచ్చినప్పుడు అన్నీ ఆపేసి బాబూజీ మచ్చాపమ్మనేవారు ఇక్కడ విషయాలు, అందులో మొట్టమొదట ఆయన అడిగేది ప్రసాద్ గారి కుటుంబం ఎలా ఉంది, ఇదే ప్రశ్న బాబూజీ మొదట అడిగితే. అంత ప్రేమించారు మండలి కృష్ణరావు గారి, కోడూరు కృష్ణరావు గారి కుటుంబాన్ని. అయితే ఇంక దీంట్లో ఆఖరిగా బాలనాటు చెప్పిన ఒకే ఒక కథ, ఎందుకు నీ ఇక్కడికి రావాలి, మిగిలినవి లేవా, ఇంట్లో తలుచుకుంటే చాలదా, దీని విషయానికే ఒక చిన్న ఈ కథతో ముగిస్తాను. ముంగీస పాము ఎప్పుడూ పడవ రెండింటికి దెబ్బలాడుకుంటూనే ఉంటాయి. అంటే భగవంతుడి యొక్క ముంగీస అనేది తన్ని తాను, ఆ పాము అనేది తాచుపాము అనేది దాని పడగలు మాయ యొక్క విషం అది, పడేస్తుంది ఎక్కడున్నా సరే అది, దాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. రకరకాలు కర్మ సిద్ధాంతం ఇది అంటుందా, దాన్ని ఏదో చెప్తుంది అనుభవిస్తాడు. సరే ఈ దెబ్బలాడుతూ ఉండగా కాసేపు దెబ్బలాడిన తర్వాత ముంగీస్కి నీరసం వచ్చేసింది, పాముకి నీరసం వస్తుందని తప్పించుకోలేదు కదా. ఇది గబాన్ని ముంగీస సెకండ్లో తోక మీద చిన్న దెబ్బ కొట్టి ఇలా తిరుగుతుంటే ముంగీస తిరిగిన వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఆ పొదలోకి దూరి అక్కడ చిన్న ఆకు ఏదో ఉంటే ఆకును కొరుకుతుంది. ఎందుకు, ఇప్పుడు నాకు శక్తి లేదు, ఆకును కొరికి తిన్నా, నేను తిన్న శక్తి ఉంది, ఇంకా దీన్ని బాధలాడగలను దెబ్బలాడగలను చెప్పి క్షణంలో వచ్చేస్తుంది. అది చేసింది ఏం లేదు, ఆకుని ఇలా కొరికిందంటే కొరికి వచ్చిందంటే శక్తి లేదు పాడు లేదు దాంట్లో ఏమొస్తుంది కనుక వచ్చేసి మళ్ళీ దెబ్బలాడుతుంది బాగుంటుంది. ఈ పాము కొట్టి కొట్టి కొడుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ. అంటే ఈ కొరకడం అనేది ఏమిటి అంటే ఉద్దేశం ఆయన బాలనాడు చెప్తారు, ఈ ప్రపంచంలో దెబ్బలాడిన తర్వాత ఈ పాముకి ఏం చేస్తుంది, చివరికి దెబ్బలాడి ఒక కొట్టు కొరికేస్తుంది, ఇది కొరికిన తర్వాత ఏం చేస్తుంటే పాము చచ్చిపోతుంది, పాము అమ్మాయి అని నీరసం తగ్గుతుంది. కథ ఇక్కడితో అవ్వలేదు, పాము యథార్థంగా చచ్చిపోలేట, చచ్చిగినట్టుగా నటిస్తోందిట, మాయని చంపడం నీ వల్ల కాదు. అది ఆ పరిస్థితుల్లో ఆ మాయకి, అంటే ఇవాళ ఇది మెహర్స్థాన్ ఆయన హృదయస్థానం అయితే
రాజమండ్రి వ్యాపార స్థలం అయ్యి ఆయన మనోస్థానం అనుకుంటే అది వ్యాపార కేంద్రం. ఇవాళ రాజమండ్రి సెంటర్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ పని చేస్తుంటే భోజనాల దగ్గర కానీ ఇక్కడ కానీ ఎలా ఉందంటే ఇది మెహరాబాదో అది మెహరాజ్ జాతులాగా. ఏ ఇది అయిన తర్వాత అంటే హృదయమన మనస్సుని రెండింటిని ఆయన కలిపి పనిచేయించుకోవడానికి ఉదాహరణగా చెప్తున్నాను నేను. ఒక వ్యాపార కేంద్రం ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కలుపుతావు, అక్కడ బాబా సెంటర్ వచ్చింది. అయితే ఇలా పడుకుంటే అప్పుడు ముంగేసి అనుకుంటుంటే అమ్మాయి చచ్చిపోయింది పవనుకుని మళ్ళీ పొదలోకి వెళ్ళి ఏదైనా తిందామని పెట్టినట్టు చూడండి కథలో ఎంత ట్విస్టో. పొదలోకి వెళ్ళి తిందామని చూసి మళ్ళీ ఆకు కొరుకుదామని చూస్తే ఈ బావ అమ్మాయ ముంగేసి వెళ్ళిపోయింది, చచ్చినట్టుగా నటించింది, చచ్చారని నమ్మేసి వెళ్ళిపోయిందని మెల్లిగా పొదలోకి దోపిస్తుంది. ఆ పొద ఏమిటి? ముంగీసి అక్కడికి వెళ్ళి తిందామనుకున్న పోదే సరిగ్గా మళ్ళీ దాని ముందుకు వెళ్ళింది. మాయ ముందుకు వెడుతుందట చంపేమని, ఇంకా అంటే తెలవకపోయినా వద్దు ఇంకా చంపేసాను అండి. కానీ అప్పుడు ముంగీసి దీన్ని చూస్తుంటే అమ్మా నువ్వు ఇంకా చావలేదా అనుకుంటుంట అని ఒక అరుగు వస్తుంది. ఇంకా తెలిసింది ఆ తర్వాత కథ వదిలేద్దాం. ఇందులో ఎవరు నెగ్గినట్టు, ఎవరు నెగ్గారు? ఇప్పుడు ముంగీసి నెగ్గిందా, తన్ని తాను అర్పించుకున్న పావు నెగ్గిందా, లేకపోతే ఏమీ లేకుండా తినకుండా అక్కడ పెట్టిన పొద నెగ్గిందా, చిన్న ఆకు అక్కడ నుంచిన పొద నెగ్గిందా, ఎవరు నెగ్గారు ముగ్గురులో? కాళహస్తీశ్వర మాచ్యంలో కదే సాలీడు పాము ఏనుగు మూడు కూడా కొట్టుకుని మూడు మోక్షం పొందాయి. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేనే లేదు. ఇక్కడ దీని నుంచి సంసారం అనేది పాము అయితే ఈ మధ్యన వచ్చి కొరికే ఇది చూసారా ఆకు, పొదలో ఉన్న ఆకు లేదా ఆ చెట్టు మెహరిస్తాన్ అని తిరిగి ఇక్కడ నుంచి చిన్నగా ఆయన దర్శనం చేసుకున్న తేలిక ప్రపంచంతో కొట్లాడగలం మనం. లేకపోతే ఆ వెయ్యి పడగల పాము చావదు. సంసారాన్ని ఇచ్చి మాయనికి తప్పించుకోవడం మన వల్ల కానే కాదు. అందుకోసం మెహరిస్థాన్ విశిష్టత ఏమిటంటే ఎవరికి వాళ్ళు అనుభవించగలిగింది, దానికోసం మనం చెయ్యగలిగింది ఏమిటి. అయితే యాత్ర వల్లేనా, యాత్ర ఎలా చేయాలి, ఏమిటి ఆ విషయాలని, ఎనిమిది విషయాలు నేను స్పష్టంగా చెప్పారు. సమాధికి దండం పెట్టుకుంటూ ఉండడం చెప్పారు, మిగిలిన విషయాలు చెప్పారు. ఆఖరిగా ఇక నేను దీన్ని ముగిస్తూ మెహరిస్థానికి సంబంధించిన ఇక్కడ ఈ మధ్యకాలంలో ట్రస్ట్ వాళ్ళు ఒక సినిమా తీశారు, ఒక చక్కటి సినిమా, అంటే ది మోస్ట్ డిజోబీడియంట్ డిసైపుల్ ఆఫ్ బాబా హజ్రా అమియా కుమార్ హజ్రా. ఆయన మెమోయిస్ ఆఫ్ హిస్ డిటిటీ అని రాశారు. ఆ పుస్తకాన్ని హైదరాబాద్లో ప్రింట్ చేసాం, భరూచా గారితో ఉండగా కూడా ఏదో కాదు ఆ పుస్తకానికి. ఆ పుస్తకంలో మెమరీస్ ఆఫ్ జెటిటిక్ అంటే ఒక హేతువాదంతో ఉన్న మూర్ఖుడు చేసేటువంటి గుర్తులు అని జ్ఞాపకాలు అని బాబాతో ఉన్నవి అద్భుతంగా రాశారు చక్కటి హ్యూమర్తో. ఇది ఇప్పుడు నేను అందిస్తున్నది కోడూరి శ్రీ ప్రసాద్ గారికి, వారికి అందజేస్తున్నది. ఏ రకంగా అంటే మెహరిస్థాన్లో జరిగిన కార్యక్రమాలే కాకుండా ఇదివరలో గతంలోవి తర్వాత వాటితో పాటు కార్యకర్తల సమావేశం రాజమండ్రిలో బాబా గౌడ్ని ఎంత చక్కగా పెట్టారో, ఇక్కడ మెహరిస్థాన్ కార్యకర్త అంటే హృదయ స్థానం, అక్కడ పరిపాలనా కార్యంగా కార్యకర్తలు ఎలా పనిచేయాలనేది పరిపాలనలో ఉన్నటువంటి సహకరించుకుంటూ బతకాలని ఇక్కడికి వచ్చి మనం చేయగలిగింది. ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఆయన కార్యంలో పనిచేయాలి. ఆ విషయాన్ని రాజమండ్రి గోదావరికి అవతల పక్క పెట్టారు ఆయన బాబా ఆ కార్యక్రమాన్ని. వాటికి సంబంధించిన ఆంధ్ర పర్యటన ఫోటోలు 53లో ఆ పర్యటన అప్పటికి తక్కువగా ఉన్నాయి, 54 పర్యటనలో ఫోటోలతో సహా మెహరిస్థాన్ సంబంధించిన వాటిని ఒక సీడీల రూపంలో వాటన్నిటినీ గతంలో 50 సంవత్సరాల్లో జరిగిన వాటిని కూడా ఉన్నాయి, మిగిలిన వాటిని కలిపి ఇది ఇక్కడ లైబ్రరీకి అందించడం జరుగుతుంది. అందించమని కూడా అడిగారు కూడా ఎప్పటి ఇక్కడ ఇది వారి ఆస్తిగా ఉంటూ వస్తుంది. అయితే దీంతో పాటుగా ఆఖరిని ముగించే ఇందుకు గాను చెప్పే విషయం ఏమిటంటే సహజత్వం వృత్తుగత్వం లేదు ఇక్కడ. హాయిగా ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు, బాబా దగ్గర కూర్చుంటున్నారు, ఒళ్ళో పిల్లల్ని కూర్చోబెట్టారు, పడుకోబెట్టారు, అంటే ఉన్నాడు ఇక్కడ ఆయనని. ఈ సహజత్వం వృత్తుగత్వాన్ని పోగొట్టేటువంటి తనం ఆయన అనుగ్రహం తప్ప లభించదు. అదే మెహరిస్థాన్ విశిష్టత, దాన్ని మనందరం కాపాడుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై మధుసూదన్ పుండుగా రాసిన హిందీ గీతం మెహర్ కే దర్బార్ మే. మెహరిస్థాన్ యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అయితే మెహర్ దర్బార్లో మెహర్ యొక్క సన్నిధానంలో మంత్రతంత్రాలు కానీ ధర్మాచారాలు కానీ సిద్ధశక్తులు కానీ ఇవన్నీ ఏమీ లేవు, ఇవన్నీ మాయలో భాగం మాత్రమే. తన సన్నిధానంలో ఉన్నదంతా కూడా అఖండ్ ఆనంద్, శాశ్వత ఆనందం మాత్రమే. ఇన్ని రోజులుగా ఇన్ని జన్మలుగా మనం చేసిన ఆ పుణ్యాల కారణంగానే ఈ యొక్క అవకాశం మనకి లభించింది అని మధుసూదన్ గారి పాటలో అంతరాడు. అవతార్ మెహర్ బాబా కీ జై.
अवतार मेहर बाबा की जय। यहाँ विराजे अखंड आनंद, यहाँ विराजे अखंड आनंद, प्रेम ज्ञान कामे मेहर के दरबार में नहीं मंत्र तंत्र का खेल। सब दुनिया होंगे प्रकट प्रभु जी।
సాహిత్యాన్ని వినండి. అవతార పురుషుడు ఎన్ని రకాలుగా ఎంతమంది గురించి వచ్చాడు అనేటువంటిది పాటలో కవితలకు చాతుర్యాన్ని మెచ్చుకోక తప్పదు. చిరంజీవి
जाह्नवी कुमारी स्नेहिता శక్తి మేరా అవతారం